ఇక్కడ నాడి కంపోజ్ కర్తరు దాని గురించి తెలుసుకుందాం. నమస్తే సత్యమ్మ. నమస్తే అమ్మ. మహారాష్ట్రలో నారాయణ్ డియో రావు పాండ్రి పాండే అనే రైతు తన పొలంలో ఈ పద్ధతి ద్వారా ఎరువును తయారు చేసి భూసారం పెంపొందించుకున్నారు, అధిక దిగుబడి సాధించారు. కాబట్టి ఆయన పేరు మీదగానే నాడి కంపోస్ట్ అని పిలుస్తారు. నాడప్ కంపోస్ట్ కట్టిస్తున్నావు కదా, దీని కొలతలు చెప్తావా? చెప్తా మేడం. ఈ పొడవు 10 అడుగులు, అడ్డము 6 అడుగులు. ఎంత ఎత్తు కట్టాలి? 3 అడుగులు కట్టాలి. ఇంతలో సత్యమ్మ, ఇక్కడ 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 గ్యాప్లు ఇచ్చి ఎందుకు కడుతుంది ఇట్లా? ఎరువు తయారయ్యేటప్పుడు గాలి తలగాలి అని ఇడిచిన. ఇటుక ఎంత పట్టిందమ్మ? ఇసుక ఎంత పట్టింది? సిమెంట్ ఎంత పట్టింది? ఇటుక 500. బేస్మెంట్ ఇట్లకెళ్ళి రాయితోటి చిలకల రాయితోటి బేస్మెంట్ వేసినాం. 500 పిల్ల. ఉసుక 35 గంపల ఉసుక. సిమెంట్? సిమెంట్ 2 సంచులు. సిమెంట్ 2. కూలోళ్ళు పనోళ్ళు మళ్ళీ? పనోళ్ళు ఒక మేస్త్రి, మేస్త్రి కింద మేము పనిచేస్తాం. ఇదంతా కట్టడానికి ఖర్చు ఎంత అయింది మీకు? ఇది మేస్త్రి కూలి వచ్చి, ఇటుకే కూలి, ఉసుక కూలి వచ్చి మొత్తం 2000 ఎక్కువ వచ్చింది మేడం. రోజు పొద్దుగాల 9 ఇటుకి 1 మలక పోయాలి. 9 అయినాక మళ్ళా 2 ఇటుకి 1 మలక, 2 ఇటుకి 1 మలక పోసినాక మళ్ళీ 5 ఇటుకి 1 మలక. కనీసం ఇట్లా 20 రోజులు పోస్తే గట్టితనం ఎక్కువ ఉంటుంది.